మారుతున్న ఆధునిక కాలంలో ఎక్కువ మంది రైతులు ఏకపంట విధానానికి అలవాటు పడ్డారు. ఫలితంగా ప్రకృతి అనుకూలించకపోతే నష్టపోతున్నారు. కానీ కొంతమంది రైతులు మాత్రం తాతలు నడిచిన సుస్థిర విధానాలను మర్చిపోలేదు. ఆ మార్గంలోనే నడిచి లాభాల బాటలో పయనిస్తున్నారు. ఇంతకీ ఈ రైతు సాగు పద్ధతులేంటి, ఆదాయ మార్గాలేంటో ఇవాల్టి ప్రత్యేక నేలతల్లిలో చూద్దాం. ఆ రైతు క్షేత్రం ఓ ప్రయోగశాల, భిన్న పంటల సమ్మిళితం. ఎకరాలకు ఎకరాలు పంటలు సాగు చేయడం కాదు, ఉన్న కొద్దిపాటి భూమిలో సిరులు పండించాలన్నది ఆ రైతు నైజం. పంట సాగుకయ్యే పెట్టుబడులను తగ్గిస్తూ అధిక ఆదాయాన్ని పొందడంలో ముందుంటాడు. అందరిలా ఒకటి రెండు పంటలు పండించడం కాదు, 70 సెంట్ల పొలంలో ఏకంగా 20 రకాల పంటలు సాగు చేస్తున్నాడు. ఉభయ గోదావరి జిల్లాలకే ఆదర్శంగా నిలుస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా రైతు. మనం చూస్తున్న ఈ రైతు పేరు సూర్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలానికి చెందిన ఈయన ఓ అభ్యుదయ రైతు. పెద్దగా చదువుకోలేదు, వ్యవసాయ అనుభవం చాలా గొప్పది. చిన్నప్పటి నుంచి తమ తాత అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులను గమనిస్తూ వచ్చాడు. రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయలేమన్న అపోహతో మొదట్నుంచి వాడుతూ వచ్చాడు. అది కూడా ఒకే పంటను పండించాడు. కానీ రాను రాను ఆ విధానం తనకు అంతగా లాభసాటిగా లేకపోవడంతో ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు సూర్యనారాయణ. సంవత్సరంలో నూతన వ్యవసాయ పద్ధతులను ప్రారంభించాడు. తన తాత ముత్తాతల వ్యవసాయ పద్ధతుల ఆధారంగా పల్లాలను మెరికలుగా, మెరికలను పల్లాలుగా మార్చి వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న ఎకరా పొలంలో 70 సెంట్లలో వరి, 30 సెంట్లలో చేపల పెంపకాన్ని ప్రారంభించాడు. పొలం చుట్టూ 20 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతులో కందకాన్ని తవ్వించి కందకంలో వచ్చిన మట్టిని పొలం చుట్టూ గట్టుగా పోశాడు. వాటిమీద వివిధ రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నాడు. మొదట ఈ విధానంలో నిరాశ ఎదురైనా ఆ తరువాత మంచి ఫలితాలు సాధించాడు. దీన్ని ఎలాగానే ఆలోచించి 2013లో చిన్న తీసి వరిసేలో పంపించి చేపల్ని దాని ద్వారాగా ఆదాయం తీసుకుందామన్న ఆలోచనతో చేలో పంపించడం జరిగిందండి. చేలో పంపించడం వల్ల ఆక్సిజన్ అందక కొన్ని చేపలు ఫెయిల్యూర్ అవడం వల్ల పక్క రైతు పిచికారీ చేయడం వల్ల దానికి మనకి ఏ పట్టు తెలుగుతుందని ఆలోచించి దీన్ని చిన్నది పెద్ద చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో అప్పుడు మళ్ళీ రీఛార్జ్ జేసీపీ యంత్రం ఉపయోగించి చిన్నదాన్ని 20 అడుగులు వెడల్పు, 4.5 అడుగులు లోతు పే చేసి ఈ వచ్చిన కందకంలో వచ్చిన మట్టిని ఒక దెబ్బగా ఏర్పరచుకుని గట్టుగా ఏర్పరచుకుని చుట్టూరా టాటర్ పే చేసి తిరిగే మాదిరిగా తయారు చేసుకుని అందులో అనుసంధాన మొక్కలు, అనుసంధాన పంటలుగా అంతర పంటలు పండిస్తూ వరి ప్లస్ చేప, అంతర పంటలుగా పళ్ళు, కూరగాయలు, బొబ్బాసికాయలు, జాంకాయలు, దానిమ్మకాయలు, చెరుకు తోట, అంటి తోట. ఒక రకం దెబ్బతిన్నా రెండో రకం ఉండటం వల్ల మనకి రైతు నష్టపోకుండా ఉండడానికి మనకు అనుసంధానం ఉపయోగపడుతుంది. చేపల చెరువు ఏర్పాటుకు తీసిన కందకంలోంచి వచ్చిన మట్టితో బెడ్ ఏర్పాటు చేసుకున్నాడు. బెడ్ మీద అంతర పంటలు సాగు చేస్తున్నాడు. పచ్చిమిర్చి, కొబ్బరి, అరటి, మామిడి, జామ, పసుపు, ఆకుకూర, కంద, కంది, పెసర, మినుములు, బొప్పాయి, దానిమ్మ కాలానికి తగ్గ పంటలు పండిస్తున్నాడు. 365 రోజులు ఆదాయాన్ని పొందుతూనే ఉన్నాడు. వచ్చిన కందకాన్ని తీసి ఇలా బెడ్గా ఏర్పరచుకుని బెడ్ మీద అంతర రకాల పంటలుగా పచ్చిమిరపకాయ, పసుపు, ఆకాకరకాయలు, మన పెసలు, మినువులు, కంద, కంది, అంటే కంద దీనికి అనుసంధానం పంటగా ఇది ఎత్తులోకి ముందు అడ్వాన్స్లో ముందు పెట్టుకుంటామండి. ఒక 20 రోజులకు వస్తుంది అనగా దాన్ని తీసేసుకునేలాగా పెట్టుకుంటాం. అలాగే మనం టైం 2 నెలల ముందు ఇది గ్రాఫ్ తీసుకుంటాం. ఈ గ్రాఫ్ తీసుకుంటాం వల్ల మనకి 2-5 నెలలు మనకి ఆదాయ కలిసి వస్తుంటుందండి. ఆకాకరకాయలు నేను ఇక్కడ ఎవరో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరో పండించకపోతే నేనే మొత్తం పాటు ధైర్యంగా 200 కిలోమీటర్లు వెళ్ళి తెప్పించి పెట్టించానండి. అయితే రోజు 4 కేజీల నుంచి 5 కేజీల వరకు కాసి కేజీ 140 రూపాయలు కాడి నుంచి 100 రూపాయలు 70 రూపాయల వరకు అమ్ముకున్నాను.
మినుము ఒకే ఒక గింజ మనకి చెట్టు మలితే ఆ గింజ ద్వారాగా పెంపొందించి ఇత్తనాలను తయారు చేసుకోవడానికి ఏ విధమైన బ్యాడ్ లేని నెంబర్ వన్ మినుముగా పళ్ళకు కానీ తెగులు కానీ ఏమీ లేకుండా మొక్క దాని అంతర్దానే వచ్చి దాని అంతర్దానే కాస్తుందండి. దీనికి మనకి ఇప్పుడు ఇత్తనాలు పెంపొందించుకోవడానికి మనకు పక్కన కూరగాయలు పెంచుకోవడానికి పక్కన కొత్తిమీర పెంచుకోవచ్చు, టమాటా బాదులు పెంచుకోవచ్చు. అన్ని రకాల మనం ఏ కాలంలో కంటే ఆ కాలంలో వేసుకుంటూ మన కాలచేపను నీరు పెట్టుకుంటూ కోసుకుంటూ నీరు పెట్టి ఇదే పని అండి. ఇంకే విధమైన దాంట్లో కలపాలి చిలపాలన్నా గొడవ అవసరం లేదు. సంవత్సరంలో మూడు రకాల పంటలు పండించేస్తామండి. ఈ పంటతోటి పోదండి ఇది. మినిమం అయితే రెండు నెలలకు వచ్చేస్తుంది. రెండు నెలల తర్వాత మళ్ళీ ఇంకోటి టమాటా పోదెడతామండి. టమాటా అయిన తర్వాత ఉల్లిపాయ పెడతాం, లేదు ఏదో ఒకటి లేదా గోంగూర. ఇంకా ఎప్పుడు 364 రోజులు ఈ పంట పోతే ఇంకో పంట, ఇంకో పంట కాకపోతే ఇంకో పంట. ఆల్రెడీ ఇప్పుడు తడి పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ధనియాలు కొంచెం సీజన్ వచ్చింది కాబట్టి ధనియాలు చల్లుకున్నాం. లోపల మనం ఇప్పుడు చల్లే నీరెట్టగానే మంచిస్తాయి. ఆ కలుపుగా ధనియాలు పెంచుకుంటాం. ఈ కలుపు వచ్చిన మొక్కను తీసి చేపలు వేసుకుంటాం. చేపలు తినేస్తే మనకి చేను శుభ్రంగా ఉంటుంది. ఈయన పొలం పచ్చని ప్రకృతి వనం. ఎక్కడ రసాయన అవశేషాలే ఉండవు. ప్రకృతిలో లభించే వనరులే పంట పొలానికి ఎరువుగా వినియోగిస్తున్నాడు. ప్రకృతి తనకు ఇచ్చిన దాన్నే మళ్లీ భూమికి అందిస్తూ భూసారాన్ని పెంచుతున్నాడు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండిస్తున్నాడు. రసాయన ఎరువుల జోలికి వెళ్లకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఎరువులను సొంతంగానే తయారు చేసుకోవచ్చంటాడు ఈ రైతు. దీనివల్ల భూమిసారం పెరుగుతుందని చెబుతున్నాడు. 4 సంవత్సరాలుగా ఈ విధానంలోనే 10 పంటలు తీసినా ఇంకా భూమిసారం పెరుగుతుంది తప్ప ఎలాంటి లోపాలు కనిపించడం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇది వరకు కెమికల్స్ వాడకం వల్ల రాని ధైర్యం ఈ సాగు పద్ధతుల ద్వారా కలిగిందంటున్నాడు. మేక ఎరువు, ఒండ్రు మట్టి, పశువుల ఎరువు, ఆవుమూత్రం, జీవామృతం వంటి ప్రకృతి ఎరువులను స్వయంగా తయారు చేసుకుంటూ పంటలకు అందిస్తున్నాడు. ఒకసారి పంటకు వేసిన ఎరువు 2 పంటలను ఇస్తుంది అంటున్నాడు. వీటి వల్ల ఇప్పటి వరకు దోమ, అగ్గి తెగులు, ఏ విధమైన తెగులు పంటకు సోకలేదని చెప్తున్నాడు ఈ అభ్యుదయ రైతు. ఎరువు వాడక్కర్లేకుండా మనమే తయారు చేసుకుని మన పొలంలోదే మన ఫలాన్ని మనం తీసేసుకుని ప్రతిఫలాన్ని తిరిగి మళ్ళీ భూమికి ఇచ్చేయటం వలన ఈ భూమి శ్యామ సారథ్యం మొక్క ఆయుద్దాయం ఉన్నంత వరకు పెరిగి కాసి దాన్ని ఫలాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి ప్రతిఫలాన్ని తిరిగి భూమికే ఇచ్చేయటం వలన అదే రకంగా చేయటం వలన వరుసగా ఆపు లేకుండా 13 నుంచి 15 నుంచి 16 వరకు 10 పంటలు ఆగకుండా పెట్టినా కానీ జీవసంపన్న చెత్తి భూలో సారం అంతకంతగా పెరుగుతుంది కానీ తప్ప అందులో ఏ విధమైన లోపాలు కనిపించలేదండి. కెమికల్ అన్నీ ఇదివరకే న్యాయ అనుభవం ప్రకారంగా చేసామండి. దాంట్లో అయితే ఈ కెమికల్ లేకుండా ఇంక వ్యవసాయం చేయలేమోమో అనిపించిందండి కొన్నాళ్ళ వరకు. కానీ ఈ పద్ధతిలో మారిన తర్వాత ఇప్పుడు ముందు మొట్టమొదట అవధేయపడినా ఈవేళ ధైర్యంగా ఒక 2 నెలలు తీర్థయాత్రలు తిరిగి వచ్చినా పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినా ఈయనకి ఏ విధమైన హాని కలగకుండా మనం వచ్చేసి పొలంలో మనం పనిచేసుకునే విధంగా శక్తి సామర్థ్యాలు భూమిలో ఉండటం వలన భూమికి మనం చేసుకున్న ఎరువు ఒక గొబ్బర పెట్టు, ఒక మేకెరువు, ఒండ్రు మట్టి, పశు సంతానం కొంచెం వరిపిండి, బెల్లం, ఆవుమూత్రం, ఆవు పంచితం, జీవామృతాన్ని తయారు చేసి అందులో వేసి దాన్నే ఒక బెడ్గా తయారు చేసుకుని ఆ బెడ్డనే ఒక హెక్టార్కి 5 క్వింటాల వరకు వేసుకుని అయితే ఒక పంటకు వేసుకుంటే 2 పంటలు పండుతున్నాయండి. ఒక పంట దాలవాకి వేసుకుంటే తొలకర పంట ఇప్పుడు ఈ పండే పంట అంతా నాకు ఫ్రీగా పండుతుంది అన్నమాట. ఈ పంట అది ఇంకా జీవసంబరణ చెత్తి భూమిలో సారం ఉండటం వలన దోమ కానీ అగ్గి తెగులు కానీ మెడవిరుపు కానీ ఏ విధమైన రోగాలు రోగ నివారణ శక్తి లేకుండా రసాయనాల పిచికారీ చేయడం వల్ల 40-45 బస్తాల దిగుబడి వచ్చేది. అయితే దానివల్ల ఖర్చు అధికమయ్యేది. వచ్చిన ఆదాయంలో 10 నుంచి 15 వేల రూపాయలు పెట్టుబడికే సరిపోయేది. ఇది గమనించి సూర్యనారాయణ సాగు ఖర్చు తగ్గించుకోవాలనుకున్నాడు. ఈ విధానాన్ని ఎన్నుకున్నాడు. పిచికారీ చేయటం వల్ల 40-45 బస్తాల దాకా పండియండి. దాలవాగే తొలకరకైతే 30-35 బస్తాలు పండి రసాయన వలన. అయితే దానివల్ల ఖర్చు ఎక్కువ అయిపోవడం వలన 10 నుండి 16 వేలు ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఆదా అని ఆలోచనతో ఇది చేయటం వల్ల మనకి ఖర్చు విధానం తగ్గిపోయే విధానం ఆలోచించుకున్నాను.
దీనికైతే ఖర్చు మనం తయారు చేసుకున్న ఎరువే కాబట్టి పెద్ద ఒక చిన్న సింపుల్గా హెక్టార్కి 5 క్వింటాల్ అయితే 5 రెండు 22,000 సరిపోతుందండి. ఈ 2,000తో సరిపోవటం వలన ఇంక మనం ఏ విధమైన పిచ్చికారీ చేయటం మానేయటం వలన ఆ మనుషుల ఖర్చు లేబర్ ఖర్చు అన్నీ కలిసి మనకి ఎదర 40-35 బస్తాలు పండి 25 బస్తాలు పడినా 10 బస్తాలు తక్కువ పడినా ఆ ఖర్చు అందులో పెట్టేస్తున్నారు కనుక ఇందులో మనం పెడతలేదు కనుక మనకు కూడా అంతే రాబడి వస్తుంది. పైపెచ్చు మనం దీన్ని ఎక్కువ మార్కెటింగ్ చేసి ఉండటం వల్ల వాళ్ళ మీద బెనిఫిట్ 5,000 రూపాయలు మళ్ళీ తిరిగి మనకి ఆదా అవుతుందండి. అందుచేత రైతు నష్టపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరూ చేయడానికి సులువైన మార్గం ఇది దాపని ఇప్పటి వరకు కల్పిస్తే ఇది కొత్త డ్రాపింగ్ అండి. ఇది ఇప్పుడు చేసేది ఈ 16లోనే దీన్ని మొదలుపెట్టాను. ఇది ఇదే స్టార్టింగ్ అండి. దీన్ని ఇది ఇంద్రాని మొత్తం అంతా ఒకటే రకం పెట్టుకున్నాను. అది ఇది అంతా కలిపి ఒకే రకం పే చేసుకుంటే నాకు సులువుగా మోసలు అయిపోద్ది అని ఆలోచన. 2016లోనే ఈ భూమికి ఆర్గానిక్ మొత్తం డిసైడ్ వేసుకున్నాను. అది దాన్ని ఆదా ధైర్యం వచ్చిన తర్వాత దీన్ని పెంపొందించుకున్నాను. అదే అది ఏమీ ఏ విధమైన ఓడ్చకుండా చేలో గింజలు చేలో వదిలేస్తేనే 29 బస్తాలు వచ్చిందండి గత పంటకి. స్పేరింగ్ లేదు ఏమీ లేదు ఉత్తే వదిలేసేసి మైనర్ రిపేర్లు చేసిస్తేనే 29 కట్టలు వచ్చింది. అప్పుడు ధైర్యం తోసింది. అప్పుడు ధైర్యం తోసిన తర్వాత దీన్ని పెంపొందించుకున్నాను. ఇంకా మిగతా 4 ఎకరాల వరకు ముందుకు వచ్చాను. 70 సెంట్లతో ప్రారంభించిన వ్యవసాయం ఇప్పుడు 4.5 ఎకరాలకు పెరిగింది. ఈ 4.5 ఎకరాల్లో వరినే సాగు చేస్తున్నాడు. వరికి రక్షణగా చుట్టూ వివిధ రకాల మొక్కలను పెంచుతున్నాడు. ప్రకృతిలో దొరికే ప్రతి వృక్షాన్ని ఎరువుగా మార్చుకుంటున్నాడు. ఈ వృక్షంతో ఒకప్పుడు సంజీవని తెచ్చిన హనుమంతుడు ఆ లక్ష్మణ స్వామిని బతికించినవి కూడా ఇటువంటి వృక్షాల వల్లనే బతికేసి మోక్షం నుండి ఈ బతికి పెరిగేసాడు. అలాగే ఏ చెట్టులో ఏ అమృతం ఉందో తెలియదు అని చేత ఈ ప్రతి వృక్షాన్ని రోడ్ల పక్కన ఉన్న దాన్ని తీసుకొచ్చి నేను ఎరువుగా తయారు చేసుకున్నప్పుడు మళ్ళీ కొత్త విధానాన్ని ఆలోచించాను. అది వేయటం వలన 1 హెక్టార్కి 5 క్వింటాలు వేసుకుంటే మళ్ళీ 4 క్వింటాలు మళ్ళీ 3 క్వింటాలు అలా తగ్గిపోవచ్చు. ఇంకా రాను ఆఖరి 2 క్వింటాలు కానీ 3 క్వింటాలు కానీ వేసుకుంటే ఓ పంటకు వేసుకుంటే తొలకర పంట ఫ్రీగా పండుద్ది. కరువు ఈ రైతు కనుచూపు మేరలో కనిపించదు. 365 రోజులు పంటలు పండుతూనే ఉంటాయి. ఏ కొంచెం ఖాళీ స్థలం కనిపించినా అక్కడ మొక్క నాటాల్సిందే. భూమినే కాదు చేపలకు చల్లటి వాతావరణాన్ని కల్పించేందుకు వినూత్న పద్ధతిని కనుగొన్నాడు. అధికారులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం నుంచి దాదాపు 10 నెలల పాటు పంటలకు నీరందుతూనే ఉంటోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు రైతు సూర్యనారాయణ. 2013లో తన పొలంలో చేపల పెంపకం కూడా చేపట్టాడు. మొదట్లో వరి పొలంలోనే చేపలను పెంచేవాడు. కానీ పక్క రైతులు వారి పొలాలకు పిచికారీ చేసిన మందుల వలన కొంత ఇబ్బంది ఎదుర్కొన్న ఈ రైతు తర్వాత తన చేపల పెంపకానికి ప్రత్యేక గుంతలను తవ్వించాడు. చేపల పెంపకం వల్ల ఇప్పుడు మంచి ఆదాయం పొందుతున్నాడు. చెరువులో గడ్డి చేప, బొచ్చ, బంగారు తీగ, ఎర్రమేను, కొర్రమేను చేపలు పెంచుతున్నాడు. ఈ చేపలు 1/2 కేజీ నుంచి 3 కేజీల వరకు పెరుగుతున్నాయి. కేజీ 150 రూపాయలకు అమ్ముకుంటే 75,000 రూపాయలు ఆదాయం వస్తోంది. ఇందులో 30,000 రూపాయలు ఖర్చు మినహాయిస్తే 45,000 రూపాయల ఆదాయాన్ని చేపల పెంపకం ద్వారా పొందుతున్నాడు. అనుసంధానంగా చేప పెంచుకోవటం వలన మనకి చేప మంచి ఆదాయం బాగానే వస్తుందండి. హయ్యెస్ట్గా 1/2 కేజీ నుంచి 3 కేజీల 900 వరకు చేప మొన్న తీసామండి. అయితే చేప వరకు మనకు గడ్డి చేప, బొచ్చు, బంగారు తీగ ఈ 4 రకాలు పెంచుకుంటున్నాం. ఎర్రమేను, కొరమేను కూడా వదిలేవండి. అవి కూడా సంతానం పెడుతుంది. వీటి వలన మనకి కేజీ 150 రూపాయలు చేసి అమ్ముకుంటాం వలన ఒక అరటను సుమారు 75,000 రూపాయలు నాకు ఆదాయం అవుతుంది. అందులో 30,000 ఖర్చు పోయినా నాకు 45,000 రూపాయలు చేపల వలన ఆదాయం. ఇక మరో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే చేపల కోసం తవ్విన కాలువ పైన అక్కడక్కడ 4 పందిళ్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా ఏర్పాటు చేసిన పందిళ్లను 2 రకాలుగా ఉపయోగించుకుంటున్నాడు. ఎండలు ఎక్కువగా ఉంటే నీళ్లలో పెరిగే చేపలకు నీడలాగా వాడుకుంటున్నాడు. పందిళ్లపై తీగజాతి కూరగాయలైన సొర,
పొట్ల, చిక్కుడు వంటి కూరగాయలను పండిస్తూ లాభాలను పొందుతున్నాడు. ఈ గుడిసెలో ఎప్పుడు ఖాళీగా ఉంటుంది వలన ఎదురు బొంగులతో ఆదరణకి ఇద్దరికి పెట్టి ఇది పాదు ఎక్కించుకుంటూ ఎండ కాసి మే నెలలో ఎండ కాసి విపరీతమైన ఒడిదుడుకులు వస్తడం వలన ఆ చేప అక్కడక్కడ బిట్టు బిట్లు కింద నాలుగు బిట్లు అయితే ఈ చేప ఎండ కాసినప్పుడు నీడకెళ్ళి ఐసీలో ఉన్నట్టు మనకు ఐసీలో ఉంటాం కదండి అలా ఐసీలో ఉంటాయి చల్లబడగానే బయటకు వచ్చి రన్నింగ్ ఈ లోపల ఖాళీగా ఉంటాం ఎందుకని పాలు ఎక్కిస్తాం. దీని మీద ఆనపల్లి పెట్టి ఉంటాము దాని మీద దాని మీద ద్రాక్ష దాని మీద పొట్ల పాదు దాని మీద ఏమో బొబ్బర్ చిక్కి ఎంత లేదన్నా 2 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాడు. దీనంతటికీ కారణం సాగు ఖర్చు తగ్గించుకోవడమే అని చెప్తున్నాడు. రైతు నష్టాల గురించి బాధపడకుండా రసాయనాలను వీడి ప్రకృతి వ్యవసాయం చేయాలని రైతులకు పిలుపునిస్తున్నాడు. ఆసక్తి ఉన్న వారికి సలహాలు అందిస్తానని చెప్తున్నాడు. సూర్యనారాయణ తన పొలంలో పంటల సాగు కోసం దేశీయ ఆవులను పెంచుతున్నాడు. వ్యవసాయ క్షేత్రంలోనే ప్రత్యేకంగా వీటిని సంరక్షించుకుంటున్నాడు. ఈయన క్షేత్రం ఎప్పుడూ పచ్చగా కనిపిస్తుండటంతో పొలంలో అన్ని రకాల పిచ్చుకలు పావురాలు విహరిస్తూనే ఉంటాయి. ఈ దృశ్యం చూసే అందుకు కన్నుల పండుగగా ఉంటోంది. కొద్ది విస్తీర్ణంలో చెరుకు సాగు చేస్తున్న ఈ అభ్యుదయ రైతు స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నాడు. పొలానికి ఓ పక్క అరటి పంట సాగు చేస్తున్నాడు. పొలం చుట్టూ ఉన్న కందకంలో పెంచుతున్న చేపలకు ఆహారంగా ఇక్కడ పెరిగే గడ్డినే అందిస్తున్నాడు. ఎక్కడా కూడా ఖర్చు పెంచుకునే విధంగా ఈ రైతు వ్యవసాయం లేదు. పూర్వీకులు చేసిన వ్యవసాయం ఇదేనంటూ మనకు వివరిస్తున్నాడు. ఈ చెరుకు మనకి అంత అన్ని పంటల్లోనూ మనకు ఆదర్శమైన పంట చెరుకు అండి. మనకి ఆరోగ్యమైన స్వచ్ఛమైన రసాన్ని ఇచ్చి స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని పిల్లలకు బాగా చిన్న వయసులోంచి 14 సంవత్సరాల వయసు తినటం వలన ఇది పిల్లలకి బాగా చిత్తు సామర్థ్యాలు పుంజుకుని ఈ 14 సంవత్సరాల్లో తిన్న ఈ చెరుకు తిన్న రసం తిన్న చిన్నారులు 80-90 సంవత్సరాల వరకు అదే పాయిజన్ చూపెడుతుంది. శక్తి సామర్థ్యాలు పెరగడానికి ఆస్కారపడుతుంది అండి చెరుకు. అయితే ఒక మొక్క తెచ్చుకుని ఆ మొక్కని 12 కర్రలు చేస్తూ 4 కర్రలు ఒక్కొక్క కనుపుగా కట్ చేసి ఈ బిట్టు పెట్టుకుంటూ ఉన్న కర్రలు అమ్ముచుంటూ అమ్మేసుకుని తర్వాత ఈ వచ్చిన పలసాయదాన్ని ఒక పంట అమ్ముకున్నాను 4000 రూపాయలు వచ్చింది. అయితే ఇది పిల్లలకి చిన్నారి పిల్లలకి స్కూల్ కాడ పెట్టి ఒక ముసలోడిని పెట్టి ఆ ముసలోడికి కొంత ఆదాయం ఇచ్చి ఆ ముసలోడి ద్వారా చిన్నపిల్లలు పెట్టించి తక్కువగా నేను తక్కువ ఖర్చు ఇచ్చి అతను పెంపొందించు పిల్లలకు ఆహారాన్ని ఒక పంట అందించామండి. ఇది 2వ పంట అండి. సంవత్సరానికి కూలీల ఖర్చు అన్ని పోను 2 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు ఈ రైతు. ఆదాయం తక్కువే అయినా పెట్టుబడి పెద్దగా లేకపోవడంతో అది తనకు లాభమేనని వివరిస్తున్నాడు. నేను తెచ్చుకున్నా తక్కువ తెచ్చుకుంటాను. ఖర్చు తక్కువ తగ్గించుకోవడం వల్ల నాకు ఆదాయం ఎక్కువ వస్తుందండి. అరటి తోట ఉందనుకోండి, అక్కడ దాని ఖర్చు తగ్గించుకుని ఆలోచన వచ్చింది. అది 3 పంటలు నాకు వరుసగా ఆదాయం వచ్చేందంటే దాదాపు 100 సెట్లు ఉన్నాయండి. 100 సెట్లు అయితే మనం 100 రూపాయలు అమ్ముకున్నా 10,000 రూపాయలు అంటే 400 రూపాయలు కూడా అమ్మేవండి. యావరేజ్ని ఒక పంట 16 వేలు వచ్చింది, ఒక పంట 16 వేలు వచ్చింది. ఈ సంవత్సరం తక్కువ వస్తుంది. కంద అయితే ఒక 1500 రూపాయలు తెచ్చుకుని కంద పాతుకున్నాను. దీన్ని మళ్ళీ పెంపొందించి ఈ కందనే 2 గుంచాలు చేయని పెట్టుకున్నాను. 2 గుంచాలు చేయని 2 టన్లు అవుతుంది దగ్గరగా. ఆ 2 టన్లు కేజీ 30 రూపాయలు చేసి రిలీజ్ చేస్తాను. లేదంటే మళ్ళీ నేను ఎకరం చేయడానికి ఆదా మళ్ళీ ఇత్తనం వేసుకొచ్చాను. కేజీ 30 రూపాయలు చేసి అమ్ముకుంటాం వల్ల టన్ను దరిదరిగా మా 5 రూపాయలు చేసి అమ్ముకున్నా 1 టన్ను 5 కేజీలు 2 టన్ను 2 5 కేజీలు 50 వేలు వస్తుంది. 2 గుంచాలు 50 వేలు తీయలేం కదండి. ఇప్పుడు కంది ఉంది ఆల్రెడీ. కంది పచ్చాక నాకు 2 గంటలు అవుతాయి. 2 ఏళ్ళు 14 వేలు వస్తుంది. ఖర్చు అయితే మనుషుల ఖర్చు 2 తల్లు 4 తల్లు ఖర్చు. చుట్టుపక్కల ప్రాంతాల రైతులే కాదు, ఆ క్షేత్రాన్ని వ్యవసాయ అధికారులు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు సూర్యనారాయణ పొలాన్ని స్వయంగా సందర్శించి అభినందిస్తున్నారు. అంటే మాటే నుంచి వచ్చిన సైన్స్ సెట్లు ఇద్దరు కూడా మేము మీ దగ్గరికి వచ్చాం కానీ నువ్వు నా దగ్గర రాలేదమ్మా, నీ వ్యవసాయం మాకు నచ్చిందని సంతోషపడ్డారండి. ఆరు కూడా పెసర్ జిఎస్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా ఆనందింపబడ్డాడు. నన్ను చాలా గౌరవించాడండి ఆయన. ఇది కొంచెం మాత్రమే అండి. ఇప్పుడు మంచిది అవకాశం వచ్చింది కాబట్టి అధికారులు సాయం ఉంటే పెద్ద ప్రాజెక్ట్ వర్క్ చేసి ఊరికి 100 మంది వరకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో నేను ముందుకు వస్తే గవర్నమెంట్ వారు 2 దుఃఖం సబ్సిడీ పే చేస్తే దీంట్లో వ్యవసాయాన్ని
ప్రపంచ స్థాయిలో ముందుకు నడిపించడానికి అది అవకాశం. ఉన్న కొద్దిపాటి పొలంలో సంవత్సరం పొడవునా ఏదో ఒక పంట దిగుబడి వచ్చేలా పొలాన్ని తయారు చేసుకున్న ఈ రైతు రైతు లోకానికి నిజంగా ఆదర్శప్రాయుడే. ఇలాంటి పద్ధతుల్లో మరికొంతమంది రైతులు అడుగులు వేస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చు. సుస్థిర వ్యవసాయానికి ఈ క్షేత్రం కేరఫ్ అడ్రస్. ప్రతి రైతు ఇలాంటి విధానాలు అనుసరిస్తే నష్టాలు కష్టాలు దరిచేరవు అని చెప్పడానికి ఇదొక ప్రయోగ క్షేత్రం. అయితే మనం అనుసరిస్తున్న విధానమేంటి, అనుసరించాల్సిందేంటి అని ప్రతి రైతు ఓసారి పరిశీలించుకోవాలి.